హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, మనకి ట్యాలీ ప్రైమ్ 3.0 సంబంధించిన అప్డేట్స్ మీతో డిస్కస్ చేయడానికి టుడే ఒక వీడియో రూపంలో మీకు పెడుతున్నాను. సో చాలామంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు, ఇంకా 3.0 సంబంధించిన వీడియోస్ పెట్టండి సార్ అనేసి. కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సో ఈరోజు మీ ముందరికి కొన్ని న్యూ పాయింట్స్ తీసుకొచ్చాను. సో వాటిని స్టెప్ బై స్టెప్ పార్ట్స్గా నేను పెడతాను, అవి చూసుకొని మీరు అప్డేట్ అవ్వండి. కంపల్సరీగా ఇవి మీ కంపల్సరీగా యూజ్ అవుతాయి 3.0కి సంబంధించి. ఓకే, లేట్ లేకుండా మనము అండ్ బిఫోర్ టాలీ ప్రైమ్ 2.1కి టాలీ ప్రైమ్ 3.0కి డిఫరెన్స్ మీకు చూపుతూ నేను డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. ఓకే, డన్. సో ఎక్కడ కూడా వీడియోని మిస్ కాకుండా చూసుకోండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. యా, డన్. ఓకే గైస్, సో మన ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే లోకేష్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తాం. సో అలియాస్ లైక్ టాలీ లోకేష్ మన యొక్క యూట్యూబ్ ఛానల్స్ మీకు ఆల్రెడీ తెలుసు కూడా. యా, డిఫరెన్స్ చూసుకున్నామండి. ఫ్యూచర్స్ టాలీ ప్రైమ్ 3.0లో ఏం ఫ్యూచర్స్ వస్తాయని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో ప్రజెంట్ టాలీ ప్రైమ్ 3.0 న్యూ ఫ్యూచర్స్ గురించి ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఆ న్యూ ఫ్యూచర్స్ ఏమొచ్చాయి, పార్ట్1, పార్ట్2, పార్ట్3గా నేను మీతో డిస్కషన్ చేస్తాను. స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి, డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఫీచర్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మల్టిపుల్ జిఎస్టిఎన్ వన్ టాలీ కంపెనీ. సో ఎవరైతే బ్రాంచ్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారో, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం బ్రాంచ్ అకౌంటింగ్ మెయింటైన్ చేసేటప్పుడు జిఎస్టి నెంబర్స్ని, ఒకే కంపెనీ జిఎస్టి నెంబర్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లలో ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏ విధంగా సెట్ చేయాలి, మనకి 3.0లో వచ్చిన ఆప్షన్స్ లైక్ వీ కెన్ మెయింటైన్ డిఫరెంట్ కంపెనీ డేటా ఫర్ డిఫరెంట్ జిఎస్టి రిజిస్ట్రేషన్స్ ఇన్ ఏ సింగిల్ కంపెనీ. సో మనకి టాలీ ప్రైమ్ 2.1లో ఒక కంపెనీ జిఎస్టి నెంబర్ ఒకే సెట్ మనము క్రియేట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు టాలీ ప్రైమ్ 3.0లో ఇప్పుడు లైక్ నెంబర్ ఆఫ్ మనకు బ్రాంచ్ అకౌంటింగ్ ఉంటాయి, తెలంగాణలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. సో మనకు బ్రాంచెస్ అనేది కామన్గా ఉంటాయి. సో ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్కి సంబంధించి జిఎస్టి నెంబర్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్కి సంబంధించి జిఎస్టి నెంబర్ ఇస్తాం, తెలంగాణ అయితే తెలంగాణ సంబంధించిన జిఎస్టి నెంబర్ ఇస్తాం, తమిళనాడు అయితే తమిళనాడు సంబంధించిన జిఎస్టి నెంబర్ ఇస్తాం. ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్ జిఎస్టి నెంబర్ని మనం క్రియేషన్ చేయాలి. ఆ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 3.0లో మెన్షన్ చేసేవాళ్ళు, బట్ టాలీ ప్రైమ్ 2.1లో ఆ ఫెసిలిటీస్ లేకుండా ఉండింది. ఒక కంపెనీకి ఒకే జిఎస్టి నెంబర్ ఇచ్చేవాళ్ళం, కానీ టాలీ ప్రైమ్ 3.0లో కంపెనీ అనేది ఒకటే ఉంటుంది, బట్ వాటికి సంబంధించిన బ్రాంచెస్ అనేది డిఫరెంట్ స్టేట్లలో కూడా ఉంటాయి. ఓకే, అలాంటప్పుడు డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ జిఎస్టి నెంబర్స్ని ఎలా ఇవ్వాలి, కంపెనీ అయితే ఒకటే బట్ జిఎస్టి నెంబర్స్ మాత్రం ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క జిఎస్టి నెంబర్ ఉంటుంది ఒక స్టేట్లో, వాటిని ఎలా ఇవ్వాలి మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్స్. సో తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4-5 బ్రాంచ్లు ఉన్నప్పుడు ఒక బ్రాంచ్ సంబంధించి ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ నుంచి ఇన్యాక్టివేట్ ఎలా చేయాలి, నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇన్యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను డిఫరెన్స్ మీకు. తర్వాత డిఫరెన్స్ మనం చూస్తే చూడండి, టాలీ ప్రైమ్ 2.1 కంపెనీ వచ్చేసి లోకేష్ మర్చెంట్స్ అనుకోండి. సో సింగిల్ జిఎస్టి నెంబర్, ఇది టాలీ ప్రైమ్ 2.1లో ఎలా చేయాలో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. తర్వాత టాలీ ప్రైమ్ 3.0, ఇది వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ సెంటర్ అనుకోండి. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, తెలంగాణ, బెంగళూరులో కూడా ఉంది బ్రాంచెస్. సో ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క జిఎస్టి నెంబర్, ఇక ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్ జిఎస్టి నెంబర్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది కూడా నేను ఈ క్లాస్లో చూపిస్తాను. యాక్టివేట్ ఇన్యాక్టివేట్ కూడా ఎలా చేయాలని కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, డిఫరెన్స్ కూడా చూడండి. ఫస్ట్ నేను ఏం చూపిస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు టాలీ ప్రైమ్ 2.1 ఉంది కదా, టాలీ ప్రైమ్ 2.1. ఓకే, దీంట్లో చూస్తే కంపెనీ క్రియేషన్ నేను క్రియేషన్ చేశాను. చేసిన తర్వాత ఇది మీకు దీని యొక్క అబౌట్ ఏంటి అనేది చూడాలంటే హెల్ప్ లేక్ వెళ్ళి అబౌట్ లేక్ వెళ్ళండి. వెళ్తే ఇది 2.1నా లేదంటే 3.1నా అనేది తెలుస్తుంది మీకు. చూసారా, రిలీజ్ 2.1 లేటెస్ట్. ఓకే, దీంట్లో మనకి జిఎస్టి నెంబర్ అనేది F11కి వెళ్తే, మీరు F11కి వెళ్ళారనుకోండి, ఇక్కడ జిఎస్టీలోకి వెళ్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్,
ఒక జిఎస్ నెంబర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్, తర్వాత జిఎస్ నెంబర్ ఒకటే ఉంది. ఓకే, ఒకవేళ సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ చూసుకోవాలన్నా మీరు ఇక్కడ మీరు హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఉండొచ్చు. ఓకే, ఏప్రిల్ హెచ్ఎస్ఎన్ నెంబర్, ట్యాక్సిబిలిటీ, ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ మీరు ఇచ్చి ఉండొచ్చు. ఇది సింగిల్ ఒక కంపెనీకి ఒకటే జిఎస్టీ నెంబర్ని క్రియేషన్ చేస్తాం ఒకే బ్రాంచ్కి సంబంధించింది. అలా కాకుండా టాలీ ప్రైమ్ 3.0లో కంపెనీ ఒకటే ఉంటుంది, బ్రాంచెస్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ మల్టిపుల్గా ఉంటాయి, వాటిని ఎలా క్రియేషన్ చేయాలి. ఓకే చూడండి, ఇప్పుడు చూడండి టాలీ ప్రైమ్ 3.0 ఇది ఎలా చూస్తాం. హెల్ప్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళండి, చూసారా రిలీజ్ 3.0 మనం చూస్తున్నాం టాలీ 3.0. ఓకే, దీంట్లో నేను F11కి వెళ్తున్నాను. F11 ఇక్కడ చూసారా ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాను, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కొత్తగా కనబడుతున్నాయి, రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్, తర్వాత స్టేటస్ ఆంధ్రప్రదేశ్, రెగ్యులర్ కాంపోజిషన్, రెగ్యులర్ సేజ్. ఇక్కడ ఇంతకుముందు రెగ్యులర్ కాంపోజిషన్ మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా రెగ్యులర్ సెజ్ అని కూడా మనకి న్యూ ఆప్షన్ తీసుకొచ్చారు. డన్. తర్వాత ఇక్కడ చూస్తే జిఎస్టీఐఎన్ అండ్ యుఐఎన్, ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ మల్టిపుల్ జిఎస్టీ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇది క్రియేట్ చేస్తున్నాను జిఎస్టీ నెంబర్, కంట్రోల్ సి, ఇది ఇక్కడ క్రియేట్ చేశాను, క్రియేట్ చేసి సేవ్ చేస్తాను మంత్లీ. ఓకే, ఇది ఒక న్యూ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ, ఇది న్యూ ఫీచర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లైక్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ జిఎస్టీ నెంబర్ ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి అది క్రియేషన్ చేశాను, లైక్ సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయిందా, ఓకే డన్. సో తర్వాత ఇక్కడ చూడండి సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నాడు, దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేశా, మళ్ళీ ఒకసారి F11కి వెళ్ళండి, వెళ్తే ఇక్కడికే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనదర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ, ఇది ఎస్ పెట్టండి. ఎస్ పెట్టామంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ది సేవ్ అయిపోయింది, ప్రీవియస్ది ఆంధ్రప్రదేశ్ది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో జిఎస్టీ నెంబర్ ఏది ఇస్తున్నాను, సెకండ్ వన్ నేను హైదరాబాద్ అంటే తెలంగాణ ఇస్తున్నాను, తెలంగాణ, కంట్రోల్ సి, కంట్రోల్ డి, స్టేట్ ఇక్కడ తీసుకోవాలి, సారీ ఇక్కడ వచ్చే స్టేట్ తీసుకోండి తెలంగాణ. ఓకే, కంట్రోల్ ఏ ఒకసారి వచ్చి సేవ్ చేయండి, మళ్ళీ F11కి వెళ్ళండి, చూసారా 2 వచ్చాయి, థర్డ్ వన్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, థర్డ్ వన్ కూడా క్రియేట్ చేయాలంటే ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి బెంగళూరు, బెంగళూరు అంటే కర్ణాటక, నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. కంట్రోల్ సి, కంట్రోల్ డి, చూసారా 3 కంపెనీలు వచ్చేసాయి, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ, అంటే కంపెనీ మాత్రం ఒకటే, బ్రాంచెస్కు ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ని మనం ఒకే కంపెనీలో క్రియేషన్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీస్ మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది, అవి మీకు చూశారు.
తర్వాత సెట్ ఆల్టర్ కంప్లీట్ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో లోపల మనకి ఎంటర్ ఇస్తే ఆ ఫీచర్స్ మనకి బయట తీసుకొచ్చాడు. ఎస్ ఇస్తే ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకొచ్చాడు. ఇక్కడ కంపెనీ లెవెల్లో మనము స్పెసిఫై జిఎస్టీ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదంటే యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ రూపంలో తీసుకురావచ్చు. ఓకే, బిఫోర్ మనకి ఎలా ఉన్నది 2.1లో, ఇక్కడ చూస్తే మీరు 2.1లో ఎఫ్లోనికి వెళ్తే ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇక్కడ బయట ఇక్కడ ఉండేటివి అనమాట, ఈ ప్లేస్లో చూపించేటివి. కానీ ఇవే ఫీచర్స్ మనకి ఏం చేశాడు, లైక్ 3.1 ఏం చేశాడు, బయటకి ఇచ్చాడు అంతే. ఇక్కడ ఇవ్వచ్చు హెచ్ఎస్ఎన్ నెంబర్స్, ఇక్కడ ట్యాక్సబుల్ 18%, సేవ్ చేయొచ్చు. ఇట్లా డిఫరెన్స్ అంతే, అంటే లోపల ఇవ్వాల్సిన ఫీచర్స్ బయట ఇచ్చాడండి. ఈ విధంగా మనము డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో తర్వాత యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే చూద్దాం. ఒకసారి F11కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్స్ మనకు చూపిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సీట్. దీంట్లో ఒక ఒక జిఎస్టి నెంబర్ని నేను ఇన్యాక్టివేట్ చేసుకుంటాను, ఎందుకంటే అది నాకు అవసరం లేదు. అందుకోసం నేను ఏం చేస్తాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, లైక్ కర్ణాటకకు సంబంధించింది బ్రాంచ్ అకౌంటింగ్ ఏదైతే ఉందో అది నేను ఇన్యాక్టివ్ పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ స్టేటస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇన్యాక్టివ్ ఉండే. ఏ డేట్ నుంచి ఇన్యాక్టివ్ అవ్వాలి, కరెంట్ డేట్ ఆఫ్ కంపెనీ, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, లేదంటే ఏ డేట్ కావాలనేది ఇచ్చాడు, లేదంటే మీరు స్పెసిఫిక్గా డేట్ ఇచ్చుకోవచ్చు, న్యూ ఎఫెక్టివ్ డేట్. ఓకే, లేదంటే 1 ఏప్రిల్ నుంచి నాకు ఇది అవసరం లేదు, ఇన్యాక్టివ్. చూసారా అంత ఇన్యాక్టివ్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఇంకా వర్క్ అవ్వదు. ఇక్కడ చూడండి యాక్టివేట్ ఇన్యాక్టివేట్ అని చూపించేస్తుంది. ఇలా మనకి ఫీచర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి అండి మనకి డిఫరెన్స్ ఏంటి అనేసి మనం తెలుసుకున్నాము. టాలీ ప్రైమ్ 3.0కి, తర్వాత టాలీ పాయింట్ టాలీ 2.1కి డిఫరెన్స్ ఏంటి అనేది టుడే క్లాస్లో మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.